తమిళనాడు సీఎం స్టాలిన్ అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించలేదని సొంత పార్టీ డీఎంకే నేతలకు హెచ్చరికలు చేశాడు. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన నమక్కల్లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో అవినీతి రహిత పాలన అందించాలంటూ వారికి కర్తవ్య బోధ చేశారు. తప్పుడు పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్టాలిన్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ గీత దాటినా, పార్టీ సిద్దాంతాలను అతిక్రమించినా, అవినీతికి పాల్పడినా పార్టీ పరమైన చర్యలే కాకుండా వారిని కోర్టు కీర్చుతామని ఘాటుగా హెచ్చరించారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని, కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైతే తాను నియంతగా కూడా మారగలనని స్పష్టం చేశారు.